హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనకి ఐదు పెట్టలు క్వాలిటీ కలిగినవి మంచి బ్రీడ్కి సంబంధించినవి ఐదు పెట్టలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు ఏరియా నుంచి రావడం జరిగింది సో వీటిలో ముందుగా ఇక్కడ మీకు కనపడుతున్న పెట్ట వివరాలు వచ్చేసరికి ఇది ఇరాణి కాకిపెట్టగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇక దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ వన్ సైజు ఉంటుందని చెప్పారు వెయిట్ ఏమో మూడు కేజీల వెయిట్ అయితే ఉంటుందని చెప్పారు అలాగే ఇది ఇప్పటివరకు రెండు ఈతల గుడ్లు అయితే పెట్టిందని చెప్పారు రెండు ఈతల గుడ్లు పెట్టింది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి నలభై రెండు వందలుగా ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఇక తర్వాత పెట్ట వివరాలు వచ్చేసరికి దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ సైజు ఉంటుందని చెప్పారు డబుల్ బాడీ కలిగిన పెట్ట అందులోనే పెట్ట అని చెప్పారు ఇక కాస్ట్ వచ్చేసరికి నలభై రెండు వందలుగా ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే ఇంకొక పెట్ట వివరాలు వచ్చేసరికి ఇది కూడా రేజా పెట్ట అని చెప్పారు హైట్ ఏమో పంతొమ్మిది హైట్ ఉంటుందని చెప్పారు వెయిట్ ఏమో మూడు కేజీలు అని చెప్పారు ఇక రెండు ఈతలు గుడ్లు అయితే ఇప్పటి వరకు పెట్టిందని చెప్పారు కాస్ట్ ఏమో ముప్పై మూడు వందలుగా మూడు వేల మూడు వందలుగా కాస్ట్ అనేది చెప్పారు తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీకు రెండు సేతువా పెట్టలు కనబడుతున్నాయి కదా ఇవి రెండు కూడా కన్నె పెట్టలు అని చెప్పారు ఇక వీటి హైట్ విషయానికి వచ్చేసరికి వీటిలో ఒకటి ఇరవై ఇంకొకటి ఏమో ఇరవై ఒకటి సైజు ఉంటాయని చెప్పారు వెయిట్ ఏమో మూడు కేజీల లోపే వీటి వెయిట్ అనేది ఉంటుందని చెప్పారు ఇక ప్రజెంట్ అయితే ఇవి గుడ్లు పెడతానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఇవి మొత్తంగా రెండు ఉన్నాయి రెండు సేతువా పెట్టలు సో కాస్ట్లో అయితే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు వీటి మొత్తంగా ఉన్న పెట్టలు కాస్ట్లో డిస్కౌంట్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు ఇక ఓనర్ వివరాలు వచ్చేసరికి ఆయన పేరు వచ్చేసరికి రవి ఇందు గుంటూరు గుంటూరు ఏరియా చెప్పారు గుంటూరు లోకల్లో మీకు ఎక్కడికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి ఒకసారి ఓనర్తో కూడా క్లియర్గా అడిగి తెలుసుకోండి ఇంకా ఏదైనా వివరాలు క్లియర్గా కావాలంటే తనకి ఫోన్ చేసి అడిగితే మిగిలినవన్నీ కూడా వివరంగా తనైతే చెప్తానని చెప్పారు